చెప్పండి నాగేశ్వరరావు గారు, భారతదేశ చరిత్రలోనే సైనిక సంక్షేమ నిధికి పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ఆ 1 కోటి రూపాయలు సంగతిని పక్కన పెడితే రంగు అంటే ఈ రకమైన రంగుతో జనంలోకి వెళ్దామని ఆలోచనలు ఆయన ఉంటే నువ్వెందుకు జనసేన పార్టీ రంగు వేసుకోలేదు, ఇదెందుకు వేసుకున్నావు, ఈ ఆలివ్ గ్రీన్ పర్మిషన్లో ఉండదు కదా, ఆర్టీఏ చట్టానికి వర్తింపదు కదా అన్నట్టుగా రకరకాల మైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవి మీరు కూడా చూస్తున్న పరిస్థితి, దీనికి మీరేం చెప్పదలుచుకున్నారు? కందకలేని దొరద కత్తిపాటకి ఎందుకని, ఆ కంద ఇంతలావున బలంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. పవన్ అనేటటువంటి కంద, దాన్ని వీళ్ళు కొయ్యలేకపోతున్నారు, కొయ్యలేక పిచ్చివాగులు ఆగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేసి మరీ ఆ రంగులు తీసేయమని చెప్పింది. 3 కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేసావు నీ బాబుగాడి సొమ్మ, 3 కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేసావు నువ్వు. ఎప్పుడైనా మీ బతుకులకు మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి రంగులకు ఉపయోగించారే కానీ ఇదే మిలిటరీ సైనికులు అయ్యే బట్టలతో ముద్ద ముద్ద అయిపోయి ఆకాశం అంత తీరి బాంబులకి బలైపోయినప్పుడు వాళ్ళకి సొంత సొమ్ము ఎప్పుడన్నా 1 కోటి రూపాయలు దానం చేసిన చరిత్ర మీకు ఉందా? అసలు మీకు 1 కోట్ల ఆస్తి లేదా? వాటి గురించి మాట్లాడరా. వాళ్ళు వేసుకున్న చొక్కా వేసుకున్నాడు, ఆడేసుకున్న రంగు వేసుకున్నాడు, సిగ్గు లేదంటే మీకు మాట్లాడతాకి? మీకు మీ బతుకులకి ప్రజలు బాగా గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క అబ్జెక్షను హాస్యాస్పదంగా ఉంటుంది. ఇదేంటి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద పడ్డారా? మొన్న అలా పడ్డారా? అంతకుముందు వైజాగ్లో ఇలాగా అని మీ సినిమా ప్రతిది ఒక్కటి గమనిస్తున్నారు. మీరెంత నిజాయితీ పరులు, మీరెంత దానకరులు చంద్రబాబు నాయుడు గారును గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది చూస్తున్నారండి. 3 టర్మ్లు ఈయనకి ఇచ్చాం, ఆయనకు ఒకసారి చూడమంటే ఇచ్చాం, పవన్కి ఎందుకు ఇవ్వకూడదు? పవన్నే గెలిపించుకుందామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రంగులు ఆపరా, నీకు రంగు పడిపోద్దు అనే భయం వచ్చేసింది అయ్యా. మీ ఇద్దరికి కూడా మీ రంగులు ఆపితే బాగుంటుంది అయ్యా. అదే రకమైన రంగుని తెలుగుదేశం పార్టీ ప్రచార రథంగా కూడా అన్నాడు అన్న నంద ఎన్టీ రామారావు గారు కూడా అదే రంగులో ఆయన క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. చెన్నై రిజిస్ట్రేషన్ బండి అది ఆ టైంలో 100% అప్పుడు వర్తింప చేయండి ఆర్టీఏ చట్టాన్ని, ఇప్పుడే ఎందుకు మళ్ళా తెర మీదకి తీసుకొచ్చినట్టు? అసలు రాకూడదు కదండి, కాపుడు అనేవాడు రాకూడదు. నీ జాతి నా జాతి రెండు మనమే ఉందాం. ఏమండి అనేక ఆ రోజు వాస్తవేనండి, ఎన్టీ రామారావు గారు అది ప్రజారథాన్ని ఆ రోజున హరికృష్ణ గారే తోలింది. చెట్టు కింద ఆపుకుని పుట్ట కింద ఆపుకుని ఆయన చేసిన స్థానాలు, ఆయన వీడియోలు, వాటి వల్లే ఆయన సక్సెస్ అయింది. అలా ఎక్కడన్నా రేపొద్దున మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అంత గొప్పవాడు అయిపోతాడేమో. ఇప్పటికే ఇండస్ట్రీలో కానీ బయట కానీ గొప్పవాడు అయిపోయాడు. ఇతన్ని నిరోధించలేకపోతున్నాం, ఏం చేయాలని చెప్పి రంగు గురించి ఇంకో దాని గురించి చాలా చండాలంగా ఉందండి వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారు. ఇదే విధంగా మీరు మాట్లాడుతూనే ఉండాలి, పవన్ కళ్యాణ్కి హైకు పెరుగుతూనే ఉంటుంది. మేము అండగా ఉంటాం సెక్యూరిటీగా, ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అక్కడి వరకు తీసుకెళ్ళడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారండి. దయచేసి ఏదో రాజకీయాలు ఏదో రంగులు మాత్రం మాట్లాడద్దు. ఒక రకంగా చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో అత కొంతకాలంగా వర్క్ చేసిన పరిస్థితి, అంటే ఒక వ్యక్తిని మానసికంగా టార్గెట్ చేసి అతని మీద విమర్శలు చేస్తూ ఉంటే ఏ మనిషి అయినా కృంగిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయన మానసిక స్థితి మీద టార్గెట్ చేసి విమర్శలు చేయడం కానీ చేస్తున్నారు. అయితే దీన్నే వేదికగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే రూల్స్ వర్తింపజేస్తారా, మీకు ఎవరికి కూడా రూల్స్ ఉండవా అన్నట్టుగా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిన పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు? మానసికంగా బాధపడేవాడు పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ ఆ పైనున్న పవనుడు యొక్క ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన దేనికి కూడా భయపడతల్లా బాధపడతల్లా. అదే ఎన్నికల్లో వచ్చి నుంచుని గెలవకపోతే మళ్ళీ కనపడకోకుండా వెళ్ళిపోయే పార్టీలు బోళ్ళని ఉన్నాయి. 2 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు నానా రకాలుగా మాట్లాడినా, సబ్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ మాట్లాడినా, రకరకాల విమర్శలు చేసిన ప్రతిదానికి కౌంటరు ఇచ్చుకుంటూ కొన్నిటికి మౌనమే అంగీకారం అన్నట్టుగా ఓర్పుగా ఉండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేను అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారండి. ఆయన్ని చూసాం, ఈయన్ని చూసాం, వాడు ఉండడు. అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఢిల్లీలో కనుక పంజాబ్లో కనుక ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందో అలా ఇతను మనం గెలిపించుకుంటే రేపు నిజాయితీ ఉంటుంది అని చెప్పి నిజాయితీగా పరిపాలిస్తాడు. ప్రజా అవసరాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు, సొంత డబ్బులు ఖర్చు పెట్టినోడు ఈడే కావాలి మనకని చెప్పి ప్రజలు నిర్ణయించేసుకున్నారు. ఓటింగ్ కూడా సక్రమంగా జరగనివ్వరండి.
इदे पवन कल्याण इदे चंद्रबाबु नायडु गारु रेपొద్దున బాగా ఆలోచించవలసిన విషయం జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు ఓటుకు నోటు కేసుతో ఏ విధంగా ఎమ్మెల్సీల విషయం జరిగిందో అదే ఇక్కడ ప్రతి రోజు కూడా గ్రామ వాలంటీర్లతో జరుగుతుంది ఆ వ్యవస్థను ఆపకపోతే మాత్రం 175 ఏమొచ్చా 180 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినా ఆలోచించాల్సిన పని లేదు ఓకే పౌరాలుగా కందకలేని దొరద కత్తికి ఎందుకు అన్నట్టుగా మిలిటరీ వాళ్ళకి లేని దొరద వైసీపీకి ఎందుకు అనేది మీ అభిప్రాయం అంతేనా टोटल ये मिलटरी अधिकारा यूजावनारा इधी विषय तेयी डिस्पोजल वेहिकल डिस्पोजल वेहिकल मिलटरी वो यूज तरह अभी तस्कोचि दुर्गापूर ढिल चंडीगढ़ पंजाब इला अनेक प्लेस आक्षन पाड़कोचर पाड़कोचुनी अम्मकटर आम्मकना मंच बंटी नलगन बड़ी कौनकनी ఎందుకంటే మొన్న కార్లు కొంటేనేమో చంద్రబాబు కొనిచ్చాడా ఆడు కొనిచ్చనా ఈడుకొచ్చే ఇవాల డిస్పోజల్ మిలిటరీ వెహికల్ కొనుకున్నా గానీ దానికి కూడా ఏదో ఒకటి అంటగట్టేస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా పాపం లేనోడు కదా పవన్ కళ్యాణ్ లేనోడు పవన్ కళ్యాణ్కి హీరోయిజం లేదు పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసేవాళ్ళు లేరు యాడ్లు చేసేవాళ్ళు లేరు అతనికి టైం కుదరక టైం చాలక అతనికి ఉన్న టయాన్ని అతనికి ఉన్న ఆస్తిని ప్రజలకు అప్పజెప్పాడు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలే అతనికి అండ प्रजले रेपొద్దున హక్కుని చేర్చుకుంటారు సీఎం అని చేస్తారు అందులో ఆలోచన ఓకే థాంక్యూ అండి।